హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి వీడియో బ్రింగిరాజ్ అనమాట. మీకు అందరికి తెలిసే ఉంటుంది బ్రింగిరాజ్ అంటే గుంటగలగర. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అలా వెళ్తూ ఉంటాం కదా, అక్కడ దొరుకుతాయి అనమాట ఎక్కువ బ్రింగిరాజ్ అనేది. ఇదిగోండి ఈ మొక్క, దీని గురించి తెలుసుకుందాం. అంటే దీని గురించి చెప్తాను అనమాట, ఏంటో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొక్క ఒక చిన్న స్టోరీ ఉంది, దీనికోసం ఎక్కడెక్కడ దొరుకుతుందని చాలా వెతికాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. చేలికి నీళ్లు పెడతాం కదా, నీళ్లు పెట్టినప్పుడు పక్కన గట్టు వెంబడి ఇవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే నీరు ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మా సైడ్ ఏంటంటే ఇక్కడ ఇదివరకు రోజుల్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఎక్కడ చూసినా ఇవి మంచిగా కనిపించేవి. అప్పుడు దీని విలువ తెలియదు మనకి, ఇప్పుడు దీని విలువ తెలిసేసరికి ఇది మనకి అందుబాటులో లేకుండా పోయింది. ఈ విత్తనం దొరకడానికి ఎంత కష్టపడ్డాను నేనైతే. అయితే ఆ చేలు దగ్గరికి వెళ్తే చాలా ఒక 3 అవర్స్ వెతికాము ఈ మొక్క గురించి. 3 అవర్స్ వెతికితే అసలు దొరకలేదు. ఒక్క దగ్గర మట్టికి ఒకటే ఒక మొక్క ఉంది, దానికి ఎండిపోయిన విత్తనాలు అనమాట. ఆ విత్తనాలతో వస్తుందని నాకు తెలియదు, బట్ అంటే ఒకటే ఒక పువ్వు దొరికింది, మీకు చూపిస్తానండి. ఇదిగోండి చూడండి, ఇది చూడండి, ఇలాంటిది ఒకటి. ఇది పచ్చిగా ఉంది బట్ నాకు ఎండిపోయింది అనమాట. ఎండిపోతే విత్తనాలు ఇలా వస్తాయి చూడండి, ఇలా వస్తాయి ఎండిపోతే. ఇలాంటి విత్తనాలు ఒక 1/2 పువ్వు దొరికింది అనమాట. అంటే ఇది ఫుల్ పువ్వుకి ఇన్ని విత్తనాలు వచ్చింది కదా, మనం తెంపితే సగం విత్తనాలు అక్కడ రాలిపోయినాయి, కొన్ని విత్తనాలు మాత్రం నాకు దొరికినాయి. అయితే ఇద్దరం వెళ్ళాం దానికోసం, నేను మా చెల్లెళ్ళాను అనమాట. మా చెల్లికి కూడా షేర్ ఇవ్వాలి కదా, అందులో నేను సగం విత్తనాలు, ఆ సగం విత్తనాలు నాకు దొరికితే సగంలో మా చెల్లికి కొన్ని నేను కొన్ని తీసుకున్నాం. విత్తనాలన్నీ వేసాను, ఎప్పుడు పోయిన సంవత్సరం వేస్తే అన్ని విత్తనాలకు గాను ఒకటే ఒక మొక్క వచ్చింది. నా విత్తనాలు అయితే ఇవి, లాస్ట్ ఇయర్ విత్తనాలు ఇవేమో ఇప్పుడువి, ఈరోజు వచ్చిన విత్తనాలు అనమాట ఇవి. బ్రింగిరాజ్ అంటే గుంట గలగరాకు, గుంట గలిజేరు అని కూడా అంటూ ఉంటారు అనమాట. ఇది హెయిర్ ఆయిల్లో కలిపి మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకొని నూనెని కాచుకొని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే కొంచెం ఏంటంటే బాగా ఊడిపోయే జుట్టు ఊడకుండా కొంచెం బాగుంటుందని చెప్పేసి అమ్మమ్మల నాటి మాట ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. దానివల్ల ఇది నేను పెంచాను. ఇలా కట్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసాం అనుకోండి, ఇప్పుడు పచ్చిమిరపకాయ మొక్కలు ఉంటాయి కదా, పైన టిప్స్ ఉంటాయి కదా, టిప్స్ కట్ చేస్తే సైడ్ నుంచి ఎట్లా కొత్త బ్రాంచెస్ వస్తాయో దీనికి కూడా అలాగే అనమాట. చూడండి మొక్కని, ఇదిగోండి ఇది మొక్క కదా, ఇక్కడ నుంచి ఒకటే మొక్క వచ్చింది, ఇక్కడ నుంచి ఒకటే మొక్క వచ్చింది కదా. నేను ఇక్కడ వరకు కట్ చేశాను అనుకోండి, ఇది పెరుగుతుంది. ఇది కట్ చేసాం అనుకోండి, దీని నుంచి సైడ్ నుంచి కొత్త కొత్త స్టెమ్స్, కొత్త కొత్త బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఇది ఇట్లా తుంచుకోవచ్చు. ఇది కాడలు కూడా యూజ్ అవుతుంది, కాడలు పువ్వులు విత్తనాలు ప్రతి ఒక్కటి కూడా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని గుర్తుపట్టడానికి చూడండి, ఆకు వచ్చి నూగు నూగుగా ఉంటుంది, అంటే కొంచెం రఫ్గా ఉంటుంది ఆకు. అలా ఉంటుంది, దీనికి చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి. విత్తనాలేమో ఇలా ఉంటాయి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏది పడితే అది దొరికింది బ్రింగిరాజ్ అనుకుని వాడుకున్నాం అనుకోండి, ఉన్న జుట్టు కాస్త ఊడిపోతుంది. కాబట్టి మనకు తెలిసిన దాంట్లో కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, కొంచెం అయినా యూజ్ అవుతుంది కదా. ఇది వచ్చి బ్రింగిరాజ్ మొక్క, చాలా హెల్దీగా వచ్చింది. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తాను. ఇలాంటి ఒక మొక్క దొరికితే చాలు, గాలికి ఆ విత్తనాలు అటు ఇటు స్ప్రెడ్ అయిపోయినా కానీ కుండీల్లో మంచిగా ఈజీగా గ్రో అయిపోతాయి. మనం వీటి గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు ఒకటే ఒక్క మొక్క పెరిగింది, ఒక మొక్క నుంచి నేను ఇన్ని విత్తనాలు సేకరించాను, ఇంకా ఇంత మొక్కలు నా దగ్గర పెరిగినాయి అనమాట. గుర్తుంచుకుంటే చాలా ఈజీ టు గ్రోత్ అనమాట. వీటికి ఫెర్టిలైజర్స్ వచ్చి మామూలుగా గడ్డి మొక్కలు కదా అండి, వీటికి ఫెర్టిలైజర్స్ కూడా పెద్ద అవసరమే ఉండదు, మనం నీరు పోస్తే సరిపోతుంది. ఎక్కడైనా సరే ఈజీగా పెరిగిపోతుంది అనమాట. పెస్ట్స్ అంటే అసలు ఏమి ఉండవు గడ్డి మొక్కలు కదండి, పెస్ట్స్ అసలు ఏమి రావు, ఏమి తినలేదు. నేనైతే ఇప్పటివరకు ఒక ఆకు కూడా పురుగు పట్టింది అనేసి నేను చూడలేదు, కాబట్టి పురుగులు అలాంటివి ఏమి పట్టవనుకుంటా. కానీ ఇది చాలా హెల్దీగా వచ్చింది మొక్క మట్టికి. ఇది మనం ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి, సెకండ్ టైం మళ్ళీ యూజ్ అవుతుంది. మనకి ఎక్కువ క్వాంటిటీలో మనం గ్రో చేసుకున్నాం అనుకోండి, వాటిని ఏం చేస్తామంటే ఇప్పుడు దొరికిన సీజన్లో పెంచుకుంటాము, దొరికిన సీజన్లో ఏం చేస్తాము, వీటి పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కట్ చేసుకొని మనము వేరుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది. ఎండ పెట్టేసామనుకోండి, ఎండ పెట్టేసి పొడి చేసుకొని వాటిని మనము ఆయిల్గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ ప్యాక్గా యూజ్ చేసుకున్నా కానీ హెయిర్ బాగుంటుంది అనమాట.
అందువల్ల మీకు చెప్తున్నాను దీని గురించి. మీకు అవైలబుల్గా ఉంటే మీరు కనీసం ఒక రెండు మూడు విత్తనాలు దొరికినా పర్వాలేదు, మొక్కలు అయితే మనకి అక్కడ నుంచి మనం పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది స్టెమ్స్తో మటుకు పెరగదు, అంటే మనం స్టెమ్ కట్ చేసి గుచ్చితే మటుకు పెరగదు, దీనికి ఖచ్చితంగా వేరు అనేది కావాల్సిందే, వేరుతోనే పెరుగుతుంది. మనం పెంచుకుందాం, దీనివల్ల చాలా యూజ్ ఉంది కాబట్టి పెంచుకొని వాటి లాభాలని మనం తీసుకుందాం. కట్ చేస్తాను. ఇది కట్ చేశాను కదా, ఇక్కడ ఇప్పుడు ఇది కొత్త, ఇక్కడ కట్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఇది కొత్తగా వస్తుందన్నమాట. వరిచేల్లో ఎక్కువ పెరుగుతుంది, కలుపు మొక్కల్లాగా వరిచేల్లో వీటిని పీకేస్తూ ఉంటారనమాట. మన ఊళ్ళల్లో అయితే బాగా దొరుకుతుంది, ఇక్కడ దొరకడం మనకి చాలా కష్టమైంది నాకు, కానీ దొరికిందంటే విత్తనం మనకి పోగొట్టుకోకుండా దాచుకుందాము, మొక్కల్ని మనం పెంచుకుందాము, దీనివల్ల మంచి యూజెస్ తీసుకుందాం మనం. ఈ పువ్వు వాడుకోవచ్చు, పువ్వు, ఆకు, కాడ, ప్రతిది కూడా ఇది యూస్ఫుల్ అన్నమాట. ప్రతి దాంట్లో కూడా హెయిర్కి సంబంధించినటువంటి ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఒక నలుగురు మనుషులకి సరిపడా నూనెను దీంతో తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఇలాగ తయారు చేసుకోండి, దీనివల్ల వేడి కూడా చేయదు. తలకు పెట్టుకున్నాం అనుకోండి, ఈ గుంటగలగరాకు ఆయిల్, దీంతో తయారు చేసుకున్న ఆయిల్ని మనం తలకు అప్లై చేసుకున్నా కానీ చుండ్రు ఉండదు, పేల సమస్య ఉండదు, ఇంకా హెడ్ఏక్ అనేది చాలా తగ్గుతుంది, ఎందుకంటే చాలా చల్లదనం అన్నమాట. వేడి చేసినా కానీ వేడి తగ్గుతుంది. చాలా యూజెస్ ఉన్నాయి ఇవి. బ్రింగ్రాజ్ అంటే చాలా గొప్పనైన మొక్క, ఇంత అరుదైన మొక్క అది. మీరు అంటే ఇక్కడ ఈ సిటీలో దొరకడం చాలా కష్టం, ఇది ఊర్లో అయితే బాగా దొరుకుతుంది. మీకు అవైలబుల్గా ఉంటే మీరు తీసుకొచ్చుకొని పెంచుకోండి, మంచి లాభాలు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఎలా ఉందో మీరు ఈ ఆకుని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారో అన్న కమెంట్ రూపంలో చెప్పారనుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.